అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ప్రచారం జోరుగా సాగింది. ప్రచారంలో భాగంగా టీడీపీ ఇన్‌చార్జ్ ఉమా మహేశ్వర నాయుడు, సీనియర్ నాయకుడు చౌళ్ళం మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాపంపల్లి రామాంజనేయులు, మాజీ చైర్మన్లు వైపీ రమేష్, బిక్కి రామలక్ష్మి, గోవిందప్ప, దొడగట్ట నారాయణులు, 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నోజహాన్ ప్రచార నిమిత్తమై వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి టీడీపీకి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నోజహాన్ కుమారుడు శర్మస్ గతంలో మాజీ సర్పంచ్గా పనిచేశాడన్నారు. అలాగే కరోనా కష్ట సమయంలో కూడా వార్డులో ప్రజలందరికీ ఉచితంగా మాస్కులు ఇవ్వడం, కూరగాయల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉన్నాడని, కావున మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి శర్మస్ మాట్లాడుతూ ప్రజల సేవ కోసం అహర్నిశలు కృషి చేస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వార్డులో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తానని, తాగునీటి సమస్య, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలు పరిష్కరించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కావున వార్డు అభివృద్ధికై సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 24 రోడ్లలో ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూశారు. గత ఇక్కడ 2 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉపయోగపడినారు? కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో డ్రైనేజ్ సమస్య కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, దోమల సమస్య కానీ విపరీతంగా ఉంది. ఏ గ్రామ ఏ ఇంటికి పోయినా ప్రతి మహిళ కూడా మాకు దోమలతో సమస్య ఉంది, వాటర్ డ్రింకింగ్ వాటర్తో సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. మరీ ముఖ్యంగా వ్యాపారస్తులు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రజలు వస్తే ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య ఉంది, రోడ్లు ఎస్టాబ్లిష్ కాలేదు, కొన్ని చోట్ల జరిగినాయి, జరిగిన చోట కొందరికి నష్టపరిహారం ఇవ్వలేదు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా వార్డు వార్డు గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగినప్పుడు తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తాం. గతంలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయినా కూడా అభివృద్ధి జరగలేదని ప్రతి ఒక్క ఓటరు అంటున్నారు. ఎందుకంటే పల్లెల కంటే పట్టణంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం, కొత్త కొత్త సంస్కృతులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టౌన్లో పరిచయం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకపోకుండా పోతుంది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఉంటేనేమో ఆస్తులకు రక్షణ అనే విధంగా ప్రతి ఒక్కరి అభిప్రాయం ఉంది. అభివృద్ధి అయితే ఇంతవరకు మురికి నీళ్ళు రోడ్ల మీద పోతున్నాయి, కనీసం చెత్త డ్రైనేజ్ క్లీన్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంటేనే కదా, అధికారంలో లేకుంటే కూడా కరోనా వచ్చినప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం పట్టించుకోకపోయినా కూడా ఇక్కడ అన్ని వార్డులు ఉన్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు, ఇక్కడ మన శర్మ సోలి గారు మాస్కులు పంపిణీ చేశారు, కూరగాయలు పంపిణీ చేశారు, అదేవిధంగా అన్ని రకాలుగా నిత్యావసర సరుకులు అన్ని పంపిణీ చేసి ఖచ్చితంగా ప్రజలను అధికారం లేకుండా కూడా మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము ఆదుకుంటామనే విధంగా మేము ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది, మాకు రక్షణ ఆస్తులకు రక్షణ ఉంటుంది, కానీ అధికారంలో లేకపోయినా కూడా మా కుటుంబాలతో సంఘీభావంగా ఉంటారు అనేది ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతూ ఉంది. అందుకోసం 24 వార్డుల్లో కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి, మెజార్టీ స్థానాలు గెలుస్తామని చెప్పి సందర్భంగా అర్థమవుతుంది. అదేవిధంగా మాకు చైర్మన్ అభ్యర్థి సత్యప్ప గారు కూడా దాదాపు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి భ్రమరాపత్యం పడుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ప్రజల కోరిక కోరుతున్నాము. ఎందుకంటే ఈ టౌన్ అభివృద్ధి చెందాలన్నా, ఇంకో కార్యక్రమం చేయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యము. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ గంప మట్టి వేయలేదు, ఎక్కడ కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజీ కానీ, వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా బాగా పడాలంటే టౌన్లో తెలుగుదేశానికి సపోర్ట్ చేయాల్సిందిగా అందరిని కోరుతూ విన్నవించుకుంటున్నాను. నేను ఈ 8వ వార్డులో గతంలో చైర్మన్ అయినటువంటి వైపు రమేష్ అన్న యూనిట్ గెలిపించడం జరిగింది. వార్డు ప్రజలు అప్పటి నుంచి వార్డుకి దాదాపు నేను 50 లక్షల రూపాయలతో నిధులతో డెవలప్ చేయడం జరిగింది.
నేను ఈ వార్డు ప్రజలంతా నాకు చాలా నొప్పని చాలా ఆదరణలు చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ వార్డు ప్రజలకి నాకున్న అనుబంధం అటువంటిది. నేను వీళ్ళకి ఈ వార్డు ప్రజలకు సేవ చేసే విషయంలో ఎక్కడా వెనుకాడలేదు. వీళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ సాయం కూడా నేను ముందుంటానని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా అదేవిధంగా ఆదరణ అందరూ లభిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ నాకు సహకారం అందిస్తున్నారు. దానికి చాలా సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మా వార్డుకి మసైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, అలాగే 24 వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించి మళ్ళీ తెలుగుదేశం పార్టీని విజయవంతంగా ఎగరేయాలని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.